నమస్తే, వెల్కమ్ టు థాట్స్ ఫ్లాట్ ఛానల్. ఈరోజు ముఖ్యమైన ఐడియమ్స్ మరియు ఫ్రేజెస్ ని డిస్కస్ చేద్దాం. సో లెట్స్ బిగిన్. లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్. లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ అంటే, సో అది పొగడ్తనో తెలియదు లేకపోతే విమర్శనో తెలియదు, అలాంటి కాంప్లిమెంట్ ని లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ అంటారు. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూసుకున్నట్లయితే, ఐ ఆమ్ ఇన్ డైలమా అబౌట్ జేసీ దివాకర్ రెడ్డిస్ కాంప్లిమెంట్స్ అండ్ చంద్రబాబు నాయుడు ఆర్ సిన్సియర్ ఆర్ లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్స్. సో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతుంటే సభలో, సో అది చంద్రబాబుని పొగుడుతున్నాడో తెలియదు లేకపోతే అది విమర్శిస్తున్నాడో తెలియదు అన్నట్టుగా ఆయన కాంప్లిమెంట్లు ఉన్నాయని అర్థం అనమాట. సో లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ అంటే అది పొగడ్తలా ఉంటుంది కానీ విమర్శలా అలా అనిపించేటువంటి కాంప్లిమెంట్ అనమాట. సో లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ కి మీనింగ్ అన్ ఇన్సిన్సియర్ అండ్ అంబిగ్యూస్ కాంప్లిమెంట్. ఎగ్జాంపుల్ సెంటెన్స్, ఐఆమ్ ఇన్ డైలమా అబౌట్ జేసీ దివాకర్ రెడ్డిస్ కాంప్లిమెంట్స్ అండ్ చంద్రబాబు నాయుడు ఆర్ సిన్సియర్ ఆర్ లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్స్. లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్. దీనికి మీనింగ్ ఏంటంటే, సో మనకు తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే మనం సీక్రెట్ ని బయట పెట్టడం అనమాట. సో మాట్లాడుతూ అన్ఇంటెన్షనల్ గా అది సీక్రెట్ ని బయట పెట్టేస్తాం అనమాట. అలా చేయడాన్ని లెట్ ది క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ అంటారు. ఎగ్జాంపుల్ సెంటెన్స్, వైల్ టాకింగ్ టు హర్ పేరెంట్స్ షీ లెట్ ది క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్. సో వాళ్ళ పేరెంట్స్, సో వాళ్ళ నాన్నతో వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నప్పుడు, సో తను అనుకోకుండా తను సీక్రెట్ ని బయట పెట్టింది అని అర్థం అనమాట. సో లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్ కి మీనింగ్ టు లెట్ ఏ సీక్రెట్ బికమ్ నోన్ అన్ఇంటెన్షనలీ. ఎగ్జాంపుల్ సెంటెన్స్, వైల్ టాకింగ్ టు హర్ పేరెంట్స్ షీ లెట్ ది క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్. లయన్స్ షేర్. లయన్స్ షేర్ అంటే, సో అందరికన్నా ఎక్కువ వాటా కలిగి ఉండడం అనమాట. సో అందరికన్నా ఎక్కువ వాటా కలిగి ఉండడాన్ని లయన్స్ షేర్ అంటారు. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ మీన్స్ ద గౌట్ హ్యావింగ్ ద లయన్స్ షేర్ ఆఫ్ 51% ఆర్ అబౌవ్ ఇన్ దట్ ఎంటర్ప్రైజ్. సో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అని ఎప్పుడు అంటారంటే, దీన్ని దాంట్లో 51% లేదా అంతకన్నా ఎక్కువ శాతం ఉంటే, అలా లయన్స్ షేర్ కలిగి ఉంటే దాన్ని పబ్లిక్ సెంటర్ ఎంటర్ప్రైజ్ అంటారనమాట. సో లయన్స్ షేర్ అంటే ఏంది, అధిక భాగం వాటాను కలిగి ఉండడం అనమాట. సో ద లార్జెస్ట్ పార్ట్ అని అర్థము. ఎగ్జాంపుల్ సెంటెన్స్, పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ మీన్స్ ద గౌట్ హ్యావింగ్ ది లయన్స్ షేర్ ఆఫ్ 51% ఆర్ అబౌవ్ ఇన్ దట్ ఎంటర్ప్రైజ్. లేమ్ ఎక్స్క్యూజ్. లేమ్ ఎక్స్క్యూజ్ అంటే కుంటి సాకులు చెప్పడము. సో అవి దానికి సరిపోవు కానీ ఇంకా తప్పించుకోవడానికి కొన్ని సార్లు చెప్పాము అనమాట. ఎగ్జాంపుల్ సెంటెన్స్, లేట్ కామర్స్ ఆల్వేస్ సేస్ లేమ్ ఎక్స్క్యూజెస్ టు అవాయిడ్ పనిష్మెంట్ బై ద ప్రిన్సిపల్. సో కాలేజ్కి వెళ్ళేటువంటి లేట్ కామర్స్ ఉంటారు కదా, సో 10 గంటలు అంటే 10:30 పది బాబు వస్తారు అలాంటి వాళ్ళు. సో ప్రిన్సిపల్ ఎదురుపడితే వాళ్ళకి ఏదో కొన్ని సార్లు చెప్పి సో పనిష్మెంట్ ని తప్పించుకుంటారని అర్థము. సో లేమ్ ఎక్స్క్యూజ్ కి మీనింగ్ అన్అక్సెప్టబుల్ లైస్. ఎగ్జాంపుల్ సెంటెన్స్, లేట్ కామర్స్ ఆల్వేస్ సేస్ లేమ్ ఎక్స్క్యూజెస్ టు అవాయిడ్ పనిష్మెంట్ బై ద ప్రిన్సిపల్. స్టార్మ్ ఇన్ ఏ టీ కప్. స్టార్మ్ ఇన్ ఏ టీ కప్ అంటే, సో అన్ఇంపార్టెంట్ విషయం మీద సో దిగులు పడ్డాము వరి కావడాన్ని స్టార్మ్ ఇన్ ఏ టీ కప్ అంటారు అనమాట. ఎగ్జాంపుల్ సెంటెన్స్, వైల్ టీడీపీ లీడర్స్ లీవింగ్ ద పార్టీ చీఫ్ సిబిఎన్ అష్యూరింగ్ ది క్యాడర్ బై సేయింగ్ ఇట్ ఈస్ స్టార్మ్ ఇన్ ఏ టీ కప్. సో చాలా మంది టీడీపీ నాయకులు సో పార్టీని వదిలి వెళ్ళిపోతుంటే చంద్రబాబు నాయుడు, సో ఇది అన్ఇంపార్టెంట్ విషయము, ఇలాంటి సంక్షోభాలు ఎన్నో ఎదుర్కొన్నాము, ఇది మనకు కప్పులో తుఫాన్ లాంటిది అని అన్ఇంపార్టెంట్ విషయం అని సో క్యాడర్ కి తన చంద్రబాబు నాయుడు అష్యూరెన్స్ ఇస్తున్నాడు అని అర్థం అనమాట. సో స్టార్మ్ ఇన్ ఏ టీ కప్ కి మీనింగ్ టు యాంగ్రీ ఆర్ వరీ అబౌట్ అన్ అన్ఇంపార్టెంట్ మ్యాటర్. ఎగ్జాంపుల్ సెంటెన్స్, వైల్ టీడీపీ లీడర్స్ లీవింగ్ ద పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు అష్యూరింగ్ ది క్యాడర్ బై సేయింగ్ ఇట్ ఈస్ స్టార్మ్ ఇన్ ఏ టీ కప్. మ్యాన్ ఆఫ్ ది స్ట్రా. మ్యాన్ ఆఫ్ ద స్ట్రా అంటే చాలా వీక్ పర్సన్ అని అర్థం అనమాట. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్, వి రాధా బై చేంజింగ్ పార్టీస్ హీ బికేమ్ ఏ మ్యాన్ ఆఫ్ స్ట్రా సేస్ ద టీవీ అనలిస్ట్. సో పార్టీలు మారుతూ తనకున్న తన రెప్యుటేషన్ పోగొట్టుకుని ఒక వీక్ మనిషిగా తయారాడు వీరాధా వ్యక్తి అని ఒక టీవీ జర్నలిస్ట్ చెప్తున్నాడు అనమాట. సో మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే వీక్ పర్సన్ అని అర్థం అనమాట. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్, వి రాధా బై చేంజింగ్ పార్టీస్ హీ బికేమ్ ఏ మ్యాన్ ఆఫ్ ద స్ట్రా సేస్ ద టీవీ అనలిస్ట్. సో ఇంపార్టెన్స్ లేని వ్యక్తి అనమాట మ్యాన్ ఆఫ్ ద స్ట్రా అంటే అది. తర్వాత మైండ్ వన్స్ పీస్ అండ్ క్యూస్. సో మైండ్ వన్స్ పీస్ అండ్ క్యూస్ అంటే, సో వచ్చిన వాళ్ళతో బాగా మర్యాదగా నడుచుకోవడం అనమాట. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్, వీ హ్యాడ్ టు
స్ట్రిక్ట్లీ మైండ్ అవర్ పీస్ అండ్ క్యూస్ వెన్ గెస్ట్ కేమ్ హోమ్ టు విజిట్ అస్. సో మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వాళ్ళతో మనం మర్యాదగా నడుచుకోవాలి అని అర్థం అనమాట. సో మైండ్ వాన్స్ పీస్ అండ్ క్యూస్ మీనింగ్ ఏంటంటే మర్యాదగా నడుచుకోవడం అని అర్థము. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్, వీ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ మైండ్ అవర్ పీస్ అండ్ క్యూస్ వెన్ గెస్ట్ కేమ్ హోమ్ టు విజిట్ అస్. తర్వాత మేక్ సమ్మర్స్ డే. మేక్ సమ్మర్స్ డే అంటే ఒక వ్యక్తికి అధికమైనటువంటి సంతోషాన్ని ప్లెజర్ని కలుగ చేయడము. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్, నితిన్ మేడ్ హర్ డే బై టెలింగ్ నిత్య హౌ ఇంపార్టెంట్ షీ వాస్ టు హిమ్. సో ఒక సినిమాలో నితిన్, ఇష్క్ అనే సినిమాలో నితిన్ నిత్యాకి తను ఎంత నిత్యాన్ని తను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పి సో నిత్యాకి అత్యధిక సంతోషాన్ని ఇచ్చాడు. సో తన డేని ఆ రోజుని నిత్యాకి డేగా చేశాడు అని అర్థం అనమాట. సో నిత్యాకి అధికమైన ఆనందం కలిగింది అని అర్థం అనమాట. సో మేక్ సమ్మర్స్ డే అంటే సో అధికమైనటువంటి సంతోషాన్ని ఒక వ్యక్తికి కలగ చేయడం అనమాట. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్, నితిన్ మేడ్ హర్ డే బై టెలింగ్ నిత్య హౌ ఇంపార్టెంట్ షీ వాస్ టు హిమ్. తర్వాత ఫ్లెష్ అండ్ బ్లడ్. ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటే సో మన రక్త సంబంధీకులు అని అర్థం అనమాట. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్, రాహుల్ గాంధీ ఇస్ రాజీవ్ గాంధీ ఇస్ ఫ్లెష్ అండ్ బ్లడ్. సో రాజీవ్ గాంధీ యొక్క రక్త సంబంధీకుడు రాహుల్ గాంధీ అని అర్థం అనమాట. సో ఫ్లెష్ అండ్ బ్లడ్ కి మీనింగ్ రిలేషన్స్, ఫ్యామిలీ, హ్యూమన్ నేచర్. ఎగ్జాంపుల్ సెంటెన్స్, రాహుల్ గాంధీ ఇస్ రాజీవ్ గాంధీ ఇస్ ఫ్లెష్ అండ్ బ్లడ్. తర్వాత నిప్ ఇన్ ద బడ్. నిప్ ఇన్ ద బడ్ అంటే సో మొగ్గగా ఉన్నప్పుడే తుంచేయడం అని అర్థం. సో ఎదగకుండా చేయడం అని అర్థం అనమాట. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిప్పిడ్ ది స్ట్రైక్ ఆఫ్ ఆర్టీసీ వర్కర్స్ ఇన్ ద బడ్ బై అష్యూరింగ్ దెమ్ ది మేజర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ విత్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్టీసీ వాళ్ళు పెట్టే ఆర్టీసీ వాళ్ళు చేయబోతున్నటువంటి స్ట్రైక్ ని సో ఆది దశలోనే వాళ్ళు స్టాప్ చేశారు. మిమ్మల్ని గవర్నమెంట్ విలీనం చేసుకుంటామనే హామీతో స్ట్రైక్ ని ఆదిలోనే స్టాప్ చేశారని అర్థం అనమాట. సో నిప్ ఇన్ ద బడ్ కి మీనింగ్ టు స్టాప్ ఆర్ డిస్ట్రాయ్ యాజ్ సూన్ యాజ్ ఇట్ స్టార్ట్స్. ఎగ్జాంపుల్ సెంటెన్స్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిప్పిడ్ ద స్ట్రైక్ ఆఫ్ ఆర్టీసీ వర్కర్స్ ఇన్ ద బడ్ బై అష్యూరింగ్ దెమ్ ది మెజర్ ఆఫ్ ఏపీఎస్ ఆర్టీసీ విత్ ఏపీ గవర్నమెంట్. ఇవి ఈ రోజుకి ముఖ్యమైన పదాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఐడియమ్స్ మరి ఫ్రేజ్ ఇస్తాం.